అమ్మా ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలేంటి సమస్యలు అంటే అన్నీ సమస్యలేండి సమస్యలు అంటే సమస్యలేంది అంటే స్మార్ట్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎల్లి రోడ్డే స్మార్ట్ సిటీ అండి ఆయన ఒకసారి సందులు చిన్న చిన్న గల్లీలు వచ్చి చూస్తే అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి అని తెలుస్తాయండి రోజు చెత్తవల్ రారు రోజు డ్రైనేజ్ తీరు దోమల సమస్య ఎక్కువ ఉంటది ఆయనకి ఆయన తెలియదండి ఎవరు వచ్చినా విఐపీలు వచ్చిన ముందు తెలిస్తే రోడ్లు క్లీన్ చేసి బ్లీచింగ్ వేసేస్తే నీట్గా ఉందని అనుకో ఒకసారి కేజీహెచ్ వెళ్ళి చూడండి సడన్గా వెళ్ళి చూడాలండి కేజీహెచ్ ఒక నాలుగు రోజుల ముందు ప్రకటించేస్తే సీఎం గారు వస్తారని చెప్పేసి బెడ్షీట్లు మార్చేసి దుప్పట్లు వేసేసి బ్లీచింగ్ చల్లేసి నీట్గా ఉంచేసిన మాత్రాన అక్కడ సమస్యలు తెలియదండి అకస్మాత్ తనిఖీలు చేస్తే ఎక్కడ ఏ అవినీతి ఉంది ఏ హాస్టల్లో ఏమున్నాయి ఏ హాస్టల్లో ఏ ఫుడ్ మంచిది పెడుతున్నారు ఏ హాస్పిటల్లో ఎవరిని ఎలా చూస్తున్నారో తెలుస్తుంది ఒకసారి కేజీహెచ్ చెల్లి చూస్తేనండి సామాన్యులు కాదు కదండి ఇన్న డబ్బులు లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు చూస్తున్నారంటే అక్కడ దుర్భరమైన పరిస్థితులు చూడలేక ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటారండి ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారండి అదేనండి సమస్యలు అంటే ఏముంటాయండి ప్రతి ఇంటికి సమస్యలు ఉంటాయి గ్యాసులు పెంచేశారు నిత్యావసర సరుకులు పెంచేశారు అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం చాలా కష్టం అండి గవర్నమెంట్ స్కూల్లో చూస్తూ చదివించుకోలేము అలా అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు కట్టుకోలేము మిడిల్ క్లాస్ వాళ్ళు మా పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు అన్నీ మాకు గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు రేషన్ నిమిస్తాం ఆ బియ్యం ఇస్తారు ఎవరో తినలేరండి అందుకే మా పవన్ కళ్యాణ్ సార్ 2500 నుంచి 3500 వరకు మాకు రేషన్ లేడీస్కే డబ్బులు పడేలా చేస్తున్నారు ఎందుకంటే ఆ రూప బియ్యం ఎవరో తినరండి దానివల్ల చాలా డీలర్లు బాగుపడుతున్నారు కానీ మిడిల్ క్లాస్ వారు బాగుపడలే ఈ 3500తో మా లేడీస్ కావాల్సినవన్నీ దాంట్లో 1000 రూపాయలు బియ్యం బస్తే వస్తాయండి ఆ బియ్యం 1 రూపాయి బియ్యం ఎవరో తినరు ఇస్తున్నాము మేము చేస్తున్నాం అనే వాళ్ళ ఫోటోలకి మీడియాకి చేసుకోవడం తప్ప అదే మాకు మా పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన గ్యాస్ ఏంటి 3500 నుంచి లేడీస్ బ్యాంకులు ఏంటి 33 రిజర్వేషన్ ఏంటి అన్నీ మాకు లేడీస్కి అనుకూలంగా ఉన్న రాజకీయాలే మాకు వస్తాయని మేము ఆకర్షిస్తున్నాం మీ వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించాక స్టీల్ గ్లాసులు అన్ని బయటపడేశారని అంటున్నారు నిజమేనా అవునండి స్టీల్ గ్లాస్ అనేది ఎక్కువ రేటు ఉంటుంది ఎవరింట్లోనూ ఉన్నాని కానీ గాజు గ్లాసు ప్రతి ఒక్క హోటల్లోకి వెళ్ళినా ఎవరు ప్రతి సామాన్యుల చేతిలోని గాజు గ్లాస్ ఉంటుందండి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక టవల్ని తీసుకొచ్చారండి ఆ టవల్ ఒకప్పుడు ఎవరికే తెలియదు ఆయన తీసుకొచ్చిన తర్వాత అది వచ్చింది ఇప్పుడు గాజు గ్లాస్ అండి నెక్స్ట్ చేనేత పంచులండి ఆయన ఏది పట్టుకుంటే అది రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తుందండి అలాగే ఒక టవల్ కావచ్చు ఒక గాజు గ్లాస్ కావచ్చు ఒక చేనేత కావచ్చు ఒక పంచు కావచ్చు ఏదైనా ఆయన ఏం పట్టుకుంటే దొరకట్లేదండి 5 రూపాయలు ఉండే ఒక గాజు గ్లాసు మా పవన్ కళ్యాణ్ సార్ పట్టుకోగానే 50 రూపాయలు అండి టవల్ అండి ఎప్పుడన్నా మీరు శ్రామికుడి దగ్గరే ఉండేదండి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మా టవల్ ఉంటుందండి టవల్ ఉంటేనే మా జన సైనికులని అర్థం ఒక గాజు గ్లాస్ ఒకప్పుడు ఎక్కడో కనిపించి మా చిన్న చిన్న హోటల్ ఇప్పుడు ప్రతి హోటల్లోని మా గ్లాస్ అని మేము చూపించుకోగలుగుతున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్